బిగ్ బాస్ 6 చూస్తున్నారా? ఇంకొక రెండు వారాలే ఉంది కదా, టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? రేవంత్ అంటే టాప్ 5 మెంబర్స్. రేవంత్, ఇనయ, ఇంకొక ముగ్గురు, అంటే గర్ల్స్ లలో తనే స్ట్రాంగ్ ప్లేయర్ అన్న. మా టాప్ 5 లో ఉంటదా? అంటే లేడీస్ లో విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి? ఇంకెవరికి లేదా? శ్రీసత్య కానీ లేదంటే ఇప్పుడు ఇంకా కీర్తి ఉంది. కీర్తి బెటర్. కీర్తి బాగానే ఆడుతుంది. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యారు ఇద్దరు. ఇద్దరు శ్రీసత్య అండ్ అంటే అక్కడికి వెళ్ళి కొంచెం మన సెల్ఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చూస్తాం ఎవరు ఇనాయ రేవంత్ ఆదిరెడ్డి. ఇంకా వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరండి? ఇనాయ. ఇనాయ ఎందుకు? ఇనాయ ఎందుకు అంటే ఆమె అంటే ఇష్టం నాకు ఎక్కువ. ఆమె గర్ల్ లేడీ లెక్క అనిపిస్తుంది. గేమ్ ఎలా ఆడుతుంది? చాలా బాగా ఆడుతుంది. అంటే ఇన్నయ్యని ఫైవ్ మో ఒకసారి అండి కంటెంట్ కోసం ఏదైనా చేస్తావని చెప్పి, నువ్వు కంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటావు అని చెప్పి బయట కూడా కొంచెం టాక్ అలానే ఉంది. కంటెంట్ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటావు అని చెప్పి మీకు అలా అనిపించిందా? లేదు. జెన్యున్ అనిపించిందా? ఏం లే, మంచిగా అనిపిస్తుంది. ఆమె క్యాప్టెన్సీలో కూడా మంచిగా ఆడింది, బెస్ట్ క్యాప్టెన్ కూడా పెట్టుకుంది. రేవంత్ రేవంత్ గేమ్ ప్లేలో మీకు నచ్చేది? ఆయన అందరికనే స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇనాయ తర్వాతనే. టాప్ వన్, టాప్ వన్, టాప్ టూ, టాప్ త్రీ అంటే ఎవరెవరు చెప్తారు? టాప్ వన్ అయితే ఇనాయ, టాప్ టూ రేవంత్, టాప్ త్రీ శ్రీయాహన్. బయట కూడా అలానే ఉందా సపోర్ట్? లేదంటే బయట రేవంత్ అంటున్నారు విన్నారు. అవును రేవంత్. మీరు ఇనాయకి ఇస్తున్నారు ఫస్ట్ ప్లేస్? ఇనాయ. ఓకే సరే. అంటే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఎవరెవరు ఎలిమినేట్ అవ్వచ్చు? మీరు ఎవరన్నా? మేము శ్రీసత్య అనుకుంటున్నాం. ఇంకొకరు శ్రీసత్య ఆదిరెడ్డి. మిగతా వాళ్ళంతా టాప్ 5 ఉంటారు.